కింద స్థాయి నాయకులు ఎవరైనా పరిచయం ఉన్నోళ్ళు ఎవరైనా పిలిచి ఉంటారు. వెళ్ళాక ఆయనకి లోపల వాళ్ళు ఏం చెప్తే అదే బయటకు వచ్చి చెప్తాడు ఆయన. ఆయన ప్రస్తుతం ఆయన మెదడులో ఒక పార్శ్వమే పనిచేస్తుంటారు. అట్లేం లేదు, కావాలంటే ఇప్పుడు మోడీకి వ్యతిరేకం అంటే అమిత్ షాతో ఫోన్లో మాట్లాడాను అంటాడు. ఆయనకి ఏం లేదు ఎదురుకుండా, ఇప్పుడు మీరు కాసేపు కూర్చున్న తర్వాత మీరు ఏదైనా చెప్పి వాడిని తిట్టండి అంటే తిడతాడు బయటకు వచ్చే తర్వాత. అతన్ని అలా కన్విన్స్ ఎట్లా చేయాలన్న సంగతి చుట్టూతో ఉన్న వాళ్ళకి తెలుసు బాగా, వాళ్ళ ద్వారా చెప్పించుకోవాలంతే, అంత మించేం లేదు. అక్కడ కేయపాలది అసలు కౌంటే కాదు అందులో, అదొక కామెడీ పీస్ కాసేపు వచ్చి మాట్లాడిపోయింది అంతే, అంత మించేముండదు. మీరు ప్రార్థనలు చేయడానికి రమ్మని ఉంటారు, వచ్చాక అన్యాయంగిరికి ఇచ్చేస్తున్నారని అవినాష్ రెడ్డితో కావులు ఇచ్చుకున్నారు అనుకోండి, చాలు కావులు ఇచ్చేసుకున్నాడు కదా. రఘురామకృష్ణరాజుతో పోటీ చేస్తారు, రఘురామకృష్ణరాజుకి కావులు ఇచ్చుకోవాలా? ఆ తర్వాత రఘురామకృష్ణరాజు మంచివాడు అని చెప్పలా? అట్లాగే ఉంటుంది. అంటే వైఎస్ కుటుంబంలో, వైఎస్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఆ రెండు కుటుంబాల మధ్య ఈ వివాదం తెచ్చిపెట్టిందా ఈ మర్డర్తో? ఎందుకంటే రాజారెడ్డి గారు కుమారుడు కదా వివేకానంద రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారికి రాజారెడ్డి గారికి రాజారెడ్డి గారు చిన్నాన అవుతాడు, వాళ్ళ అన్న కొడుకు, అంటే ఈ రెండు కుటుంబాలకి కొంచెం గ్యాప్ ఉంది, అందుకని వస్తుందా ఈ మర్డర్ ఇష్యూ? అందుకని